Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒక్క మాటతో కలకలం రేపిన జగన్. ఏపీ సీఎం జగన్ తన మంత్రుల గుండెల్లో గుబులు రేపారు. సీఎంగా అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే సీఎం జగన్ ఓ మాట చెప్పారు, 2.5 ఏళ్ళయ్యాక మంత్రివర్గం మొత్తం మార్చేస్తానని. అప్పట్లోనే ఈ మాట సంచలనం కలిగించింది. అందుకే మంత్రి పదవులు దక్కిన వారు ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. కానీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళవుతోంది. కానీ ఇప్పటి వరకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధికారికంగా జగన్ ఏమీ చెప్పలేదు. దీంతో మంత్రుల్లో కాస్త భరోసా వచ్చింది. ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదంటే ఇదే మంత్రివర్గం కొనసాగుతుందేమోనన్న ఆశలు మొలకెత్తాయి. 2.5 ఏళ్ళు దాటినా జగన్ తమను మార్చకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ అనుకున్నట్లుగాని బాంబు పేల్చారు. ఏమయ్యా, బుగ్గిన బడ్జెట్ చదివే రోజు కోటు వేసుకుని రావచ్చు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు మంత్రిగా చూస్తామో ఏమో అంటూ జగన్ పేల్చిన డైలాగ్ ఆయనతో పాటు మిగిలిన మంత్రుల్లోనూ ఒక్కసారిగా గుబులు రేపింది. జగన్ వ్యాఖ్యలను మంత్రివర్గ సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారట. దీనిపై స్పందించిన జగన్, మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు, మీకు ముందే చెప్పాను కదా అంటూ తన మనసులో మాటను మరోసారి స్పష్టం చేసేశారు. 2.5 ఏళ్ల తర్వాత మారుస్తామని మొదట్లోనే చెప్పాను కదా, ఇప్పుడు మీకు మంత్రులుగా 3 ఏళ్ల అనుభవం వచ్చింది కదా, ఇప్పుడు మీకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహిస్తారు అంటూ మీ పదవులు ఉండడం ఖాయమని చెప్పకని చెప్పేశారు జగన్. మంత్రులను మారుస్తున్నామంటే అదేదో మిమ్మల్ని తక్కువ చేసినట్లు కాదు అంటూ జగన్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. మీకున్న అనుభవంతో ఎన్నికలలో పార్టీని నడిపించగలరని కాస్త వెన్న పూశారట. అయితే కొన్ని సామాజిక రాజకీయ ఇతర సమీకరణాల వల్ల కొందరు మంత్రులను మాత్రం కొనసాగించే అవకాశం ఉందని జగనే స్వయంగా చెప్పారు.